హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి హైదరాబాదీ మసాలా చికెన్. హైదరాబాదీ చికెన్ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో దేనికైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా, అంటే రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ నాన్స్ చపాతీ వీటన్నిటికీ కూడా సూట్ అయిపోతుంది. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. కావాల్సిన పదార్థాలు: ధనియాలు 4 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, ఎండుమిర్చి ఒక 5 నుంచి 6. నెక్స్ట్ చికెన్, 30 కేజీ చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి, సాల్ట్ టేస్ట్కి సరిపడగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 1 కప్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర తరుగండి, అంటే సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర వచ్చేసి. నెక్స్ట్ పుదీనా కూడా సేమ్ అలాగే సన్నగా చాప్ చేసుకోవాలి. 2 నిమ్మకాయల్ని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకుందాం. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు చీరికలాగా కట్ చేసుకున్నాను. నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసి రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ చీరికల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలాగంటే మనం దమ్ బిర్యానీకి ఇలాంటి వాటికి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేసుకుంటామో అలాగా. కొంచెం సాల్ట్ వేసినట్లయితే కొంచెం ఈజీగా తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలాగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ముందుగానే నీట్గా వాష్ చేసి ఉంచుకున్న 30 కేజీ చికెన్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు పుదీనా తరుగు, నెక్స్ట్ 1 కప్ పెరుగు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్, మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను తర్వాత విడిగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీరికల్లా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఇలాగ అంతా విడదీసుకొని, అంటే పెద్దగా ఉంటాయి కదా కొంచెం చిదుముకున్నట్లుగా అనుకొని, ఈ ఆనియన్స్ని కూడా ఈ చికెన్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మొత్తం మసాలా పెరుగు అంతా పెరుగులో బాగా నానితే అంటే పీస్ అన్నది టేస్ట్ బాగుంటుందండి, జ్యూసీగా టెండర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ కలుపుకొని ఆనియన్స్ అన్నవి మొత్తం పడతాయి, కాకపోతే నేను కొంచెంగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పసుపు కూడా 1/2 టీ స్పూన్ వరకు పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మిగిలిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. 1 మినిమం 1/2 అవర్ నుంచి 1 అవర్ మ్యారినేషన్ అయితే చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఉంచుకున్నానండి. నేను ఇక్కడ మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకున్నాను. ఇదంతా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 5-6 సరిపోతాయి. ఇక్కడ కారం అనేది నేను నార్మల్ కారం చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అంటే కలర్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత 1 పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని, ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది మిక్సీలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. అదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగానే హీట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. మనం ఏదైతే మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో, వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటినీ కూడా ఇలాగ బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అంతా
బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకొని ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో ఈ చికెన్ని ఈ మసాలా ఏదైతే ఫ్రై చేసుకున్నామో అందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసుకొని మసాలా అంతా చికెన్కి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్లోనే, స్టార్టింగ్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఆల్రెడీ 1 అవర్ మ్యారినేషన్ అయిపోయిన చికెన్ కర్డ్లో కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఎప్పుడైనా సరే కొంచెం కర్రీ అన్నది తొందరగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అందులో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. నేను వచ్చేసి కొంచెం వాటర్ అంటే చికెన్ మ్యారినేషన్ ఏదైతే చేసుకున్నామో అదే బౌల్లో కొంచెం అంత వాటర్ వేసుకుని ఇందులోకి కలిపేసుకున్నాను. అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆల్రెడీ కర్డ్ వేసాము చికెన్లో కూడా, ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో దాని మూలాన మనకు వాటర్ అన్నది అంతా ఎక్సెస్ అవుతుంది. చూస్తున్నా కదా ఎలా సీజనింగ్ అవుతూ ఉందో. మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ స్టేజ్లో మనం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ లెవెల్ అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఒక 60% వరకే కుక్ అయిపోయిందండి ఆల్రెడీ. ఈ స్టేజ్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, మన హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది. నెక్స్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది కలర్ అన్నది రిచ్గా బాగా కనపడడం కోసము. రెస్టారెంట్స్లో దీని వలనే కర్రీస్ అనేవి హైలైట్గా కనపడతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే మొత్తం అంతా గ్రేవీ అంతా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత రిచ్ కలర్ వచ్చేసిందో. చూస్తున్నారు కదా, చాలా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఇప్పుడు ఒక 90% వరకు కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లోనే మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. నేను సాల్ట్ అన్నది మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నాను, నేను తర్వాత గ్రేవీలో సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి టేస్ట్ చూసుకొని. అలాగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా తరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎమ్మీగా హైదరాబాదీ మసాలా చికెన్ రెస్టారెంట్ స్టైల్లో మీరు చెప్తే తప్ప నమ్మరు, అంత టేస్టీగా ఉంది. బగారా రైస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లేదంటే ఫ్రైడ్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, వెజిటేబుల్ రైస్ చేసుకున్నా, లేదు నాన్స్ కానీ, రోటీస్, ఇలా ఏ దానికైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన చికెన్ హైదరాబాదీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎమ్మీ చికెన్ మసాలా కర్రీ హైదరాబాదీ స్టైల్లో, అది పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉందండి. చాలా అంటే చాలా బాగుంది, కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్ బాయ్.